ఉద్దేశించినటువంటి మా ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ, అలాగే ప్రింట్ మీడియా మిత్రులకి, అలాగే వెబ్ ఛానల్స్ అందరికీ మా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఘన విజయం, ప్రజా విజయం, నాయకుడి విజయం, ఇది ఎందుకు చెప్తున్నామంటే ప్రజలు ఏదైతే 3680 కిలోమీటర్లు సుదీర్ఘ ప్రజా సంకల్ప యాత్ర మొదలుపెట్టారో జగన్మోహన్ రెడ్డి గారు, ఆ రోజు ఎడిపిరిపాయ నుంచి ఉత్తాపురం వరకు లక్షలాదిగా జనం అడుగులు అడుగు వేసుకుంటూ నాయకుడు అంటే నమ్మకం, నాయకుడి పట్ల భరోసా, నాయకుడి పట్ల విశ్వసనీయత, మేమున్నా అన్నా జగన్ ఉన్నా మీ వెనకాల అని చెప్పడం జరిగింది. సుమారు ఇంటిమించు ఒక 14 నెలలు రైతులకు కుటుంబాన్ని వదిలి ఆయన ప్రజల కోసం పాదయాత్ర చేస్తూ అడుగులు అడుగు వేసుకుంటూ ఎండనక వానక సుదీర్ఘ పాదయాత్ర చేసి ప్రజల యొక్క కష్టాలని ఉదయం 7 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు వారు పేదవాడి కష్టపడినారు, బరువు తలవని వర్గాలు కష్టపడినారు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలపై జరుగుతున్న ఘోరాల గురించి విన్నారు, అలాగే పేద చెల్లెమ్మల బాధలు విన్నారు, రైతు రుణమాఫీ గురించి మాట్లాడారు. ఇలాగా ప్రత్యేక హోదా దగ్గర నుంచి రాష్ట్రంలో అన్ని సమస్యల పట్ల అవగాహన ఉన్నటువంటి ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మీరే అన్నారు. మీరు వస్తే రాష్ట్రం బ్రహ్మాండంగా ఉంటుంది, మా పరుగు పరమైన వర్గాలు, మహిళలు, అన్ని కులమతాలకు అతీతంగా ప్రజలందరూ పోగొట్టారు, సంక్షేమ రాష్ట్రం, సంక్షేమ బలాలు మాకు అందుతాయనే ఒక దృక్పథం చెప్పి మేమందరం మీ వెనకాల ఉన్నామన్నా అనే సంవత్సరంన్నర క్రితమే ప్రజలు నిర్ణయించారు. బ్రహ్మాండమైనటువంటి తీర్పు రాష్ట్ర చరిత్రలో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు ఏ రకమైనటువంటి తీర్పు ఇచ్చారో మరి 101 నియోజకవర్గాల్లో అద్భుతమైన తీర్పు, ప్రజలు ఒకటే తీర్పు, ఒకటే చెప్పారు, ఒకటే జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఉంటే మాకు మంచి జరుగుతుంది, మీరుంటే మాకు సంక్షేమం జరుగుతుంది, ఈ దోపిడీ పొంగల్ని తరిమి కొట్టాలంటే ఊపిరి ఆయుధంతో మేము ముందుకు వస్తా అని ఏ రోజైతే పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి గారికి వారు ఇచ్చిన వాగ్దానం బ్రహ్మాండంగా నెరవేర్చారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు వారికి ఈ విజయంలో, ఈ ప్రజా విజయంలో మా నాయకుడితో పాటు మరి అదే మా కృష్ణుడు గారు కానీ, నేను కానీ, నాయుడు కానీ, మా పోసాని అన్నయ్య గారు కానీ, భామచంద్ర గారు కానీ, అలాగే మహిళా నటీమణులు, కార్యకర్తలు కానీ, పద్మరావు గారు కానీ, మన జయశీల గారు కానీ, తేజు కానీ, అటు శీలు కానీ, వీళ్ళందరూ అన్ని రకాలుగా అంటే మగవాళ్ళం మేము ఎలా తిరిగినా ఆడవాళ్ళు కూడా వాళ్ళు రెండు ముఖ్యంగా చెప్పాలి. ఇక్కడ ఒక వ్యక్తి గురించి ఉంది, ఈ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే సర్రాజు గారు అబ్బాయి వరమ గారు అని, వారి ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకంతో ఒక పార్టీకి సేవ చేయాలనే దృక్పథంతో 2 ఇన్నోవా కార్లు కొని మమ్మల్ని శ్రీకాకుళం నుంచి ఇంచుమించు చిత్తూరు డిస్టిక్ వరకు, మరలా మా కృష్ణుడు గారు కూడా చెప్తారు ఆయన విడిగా కూడా చాలా నియోజకవర్గాలకు వెళ్ళారు, అలాగా టీం అంతా ఒక దృక్పథంతో ఒక మాటకు కట్టుబడి క్రమశిక్షణంగా మేమందరం కలిసికట్టుగా పనిచేసాం. మేము కూడా ఒక సముద్రంలో మేము కూడా ఒక ఇసుకులాగా మా మహానాయకుడికి అండగా ఉన్నందుకు మేము కూడా చాలా ఆనందిస్తున్నాం. మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది, తొలి సంతకం దేని మీద అంటే అందరూ ప్రజలు ముత్తకంఠంతో ఏ నవరత్నాలు అయితే మాకు వస్తాయో అని వారు ఎదురు చూశారు, అలాగే ఓట్లు వేశారు, ఆ నవరత్నాలు నెరవేరుస్తారన్నారు, బ్రహ్మాండమైన పరిపాలిస్తారన్నారు. 6 నెలల సంవత్సర కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి ముఖ్యమంత్రి మేము నిరూపించుకుంటానని చెప్పి చెప్పడం జరిగింది. మరి ఈ రకంగా ఈ ఆనందాన్ని పంచుకోవడం కోసం ఈరోజు మా పాత్రిక మిత్రులకి గతంలో మేము బయలుదేరేటప్పుడు మీతో పాటు కలిసాం, అలాగే మా ప్రభుత్వం వచ్చాక మళ్ళీ మిమ్మల్ని కలవటం జరిగింది. మీరందరూ అన్ని రకాలుగా మరి సోషల్ మీడియాలో కానీ ఇటు శాటిలైట్లో కానీ అక్కడక్కడ కొన్ని కొన్ని చోట్ల మరి మా పట్ల ఏదో చిన్న ఆర్టికల్ రాసినా మిగతా అందరూ మిత్రులు బ్రహ్మాండంగా మమ్మల్ని
బ్రహ్మాండంగా వైఎస్ఆర్ సీపీని ముందుకు తీసుకెళ్లారు. అలాగే అఖండ విజయానికి మీరు కూడా తోడ్పడ్డారని సందర్భంగా తెలియజేస్తున్నాం. పొడలు కొట్టినందుకు పుత్త వెంకన్న గారికి మా తాడేపల్లి మేము వెళ్ళాం. మా ఆఫీసులో వేలాది మంది ప్రజల సమక్షంలో నేను కూడా పుత్త వెంకన్న గారు తొడగొట్టడం మీ సంస్థ అయితే విజయానికి నాందిగా మా కార్యకర్తలను ఉత్సాహపరుస్తూ మేము కూడా కొట్టాం త్వర. అందరూ తెలిపేట చేశారు. త్వరలు కొట్టుకోవటం సంస్కృతి కాదండి. ఒక ఎమ్మెల్సీ తొడగొట్టినందుకు మేము ఆ రోజు అన్నాం, మూడు రోజులు అప్లికేషన్ ఆఫ్ ఎమ్మెల్సీ వాట్ ఈస్ ఎమ్మెల్సీ అని. మరి ఆయన మామూలుగా మాట్లాడలా, చాలా తండాలని మాటలు అవన్నీ వదిలేసేవాడు. మేము వాటి గురించి వారు పట్టించుకోం. మేము ఇంకోటి కూడా చెప్పాం, 21 మంది మంత్రులు మా దగ్గర అప్పుడు మెరటి అక్కడ ఆ ఇంటర్వ్యూ ఉందండి. అది